కారణ శరీర రూపమైన సూక్ష్మ శరీరము స్థూల శరీరము త్రివర్తులు ఈ మూడు ఒత్తులతో ఆ వెలిగించినప్పుడు మనం సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా దూరం అవుతున్నాయని చెప్పారు అటువంటి కార్తీక మాసంలో మన భక్తి టీవీ చౌదరి దంపతులు ఆ కుటుంబమే చేసుకున్నటువంటి భాగ్యము ఎప్పుడో ఏదో కాలంలో మహాత్ములుగా ఏదో తపస్సులుగా ఉండినటువంటి మానవులుగా వచ్చారనిపిస్తుంది అటువంటి సద్భావన కలగటమే ఒక విశేషము అటువంటి కార్యక్రమాన్ని అందరూ మనము తిలకిస్తున్నాం మూడు గంటల సేపు ఇక్కడ కూర్చుంటున్నాం అంటే ఈ మంచు చలిలో మనం ఉంటున్నాము చంద్రుడి మధ్యలో కూడా ఉంటున్నాం మనము ఉంటున్నామంటే మీరు మనమంతా ఎంత భక్ భక్తితో ఆరోగ్యంతో ఉంటున్నామనేది మనకు తెలుస్తుంది ఒక్క పరిమి నమశివాయ ఒక్క పరిగేమి గోవింద రామ అంటే చాలా అన్నారు అటువంటి ఈ కార్తీక మాసంలో ఎవరెవరు ఇంటిలో దీపం వెలిగిస్తున్నారో వాళ్ళందరికీ అన్ని పాపాల నుంచి దూరం అవుతారు అని అన్ని పురాణాలు చెప్తున్నాయి ఎప్పటి నుంచో యుగ యుగాల నుంచి జరిగేటువంటి ఈ మహిమ మన ఊరికే సినిమా సెట్టింగ్లో చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటి ఇంతగా ఉందా అని కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు సినిమా సెట్టింగ్ కన్నా ప్రత్యక్షంగా ఈ చౌదరి గారు మనకు చూపిస్తున్నారు ఎంత అద్భుతమైనటువంటిది కళ్ళు మూసుకుంటే ఆ వైకుంఠానికి ఆ కైలాసానికి వెళ్ళినట్టుగా భాసం అవుతుంది మనకు అటువంటి అనుభవాన్ని మనందరికీ అందించినటువంటి మనందరి భాగ్యము కూడా మనందరి పుణ్యం కూడా వాళ్ళకు చేరుతుంది ఖండితం చేరుతుంది అటువంటి దంపతుల్ని ఆ టీవీని ఆ టీవీలో ఉండే పనిచేసే వాళ్ళందరికీ కూడా స్వామీజీ వాళ్ళందరికీ దీవిస్తూ దత్తుడి కృప కలగని అనంటూ ఈ సందర్భంలో స్వామీజీ రావటానికి కూడా రానేను రాలేను అన్నప్పటికి కూడా ఆస్ట్రేలియా నుంచి అమెరికాకి అట్లనే వెళ్ళిపోవలసిన వచ్చినప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమానికే మళ్ళీ వచ్చానేమో ఆ శివుడే ఇక్కడికి రప్పించాడు అని అనిపిస్తుంది నాకు శివుడే నాకు తీసుకొచ్చాడు ఇక్కడికి లేకపోతే ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఇక్కడికి రావటం అనేది ఒక విశేషం మళ్ళీ ఈ తెల్లవారితోనే మళ్ళీ అమెరికాకి బయలుదేరుతున్న చాలా ఒక పెద్ద కార్యక్రమం అమెరికాలో హీలింగ్ కార్యక్రమానికి వెళుతున్నాను అటువంటి ఈ మధ్యలో ఈ ఫ్యామిలీ రూపంతో వచ్చినటువంటి నాకు ఈ యొక్క భక్తి టీవీకి నా అను అనుబంధం సంబంధం చాలా అద్భుతంగా ఉండేటువంటి ఈ చౌదరి దంపతులకు ఉండేటువంటి ఒక ఈ ఫ్యామిలీ సంబంధం చాలా చాలా నికటంగా నాకు ఆత్మీయ బంధులుగా బంధువులుగా అయిపోయారు అని చెప్పి మా ఫ్యామిలీ కార్యక్రమం అని చెప్పేసి స్వామిజీ పరిగెత్తుకొని రావటం జరిగింది స్వామిని చూడటానికి మీరంతా దత్తభక్తులందరూ వచ్చారు మేము మీకు అందరికీ దీవెనలు చేస్తూ అమ్మవారి భక్తులందరికీ వెంకటరమణ స్వామి భక్తులందరికీ కూడా శివభక్తి